గాయత్రి విద్యా సంస్థల చైర్మన్, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లంకి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వ్యవస్థాపక అధ్యక్షులు, గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లకి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో ఒక నెలకు సరిపడా బియ్యం, కిరాణా సామాగ్రి అందజేశారు. దివ్యాంగులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. అనంతరం పెద్దపల్లి ఆసుపత్రి ఆవరణలో 200 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే మంగపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కావ్యకు మెడికల్ అవసరాల నిమిత్తం 3000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G రీజియన్ చైర్పర్సన్ వేల్పూరి సంపతరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వ్యవస్థాపక అధ్యక్షులు, గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి దివ్యాంగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో 200 మందికి అన్నదానం, మంగపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కావ్యకు 3000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. అలాగే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్నారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రముఖులు వారి జన్మదినం, పెళ్లి రోజును పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహారం మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్ఫూర్తి ఫౌండేషన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ ఎల్ఎండి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు మా యొక్క పూర్తి మానసిక దివ్యాంగుల పిల్లల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అరటి పనులు, బిస్కెట్ పంపిణీ చేయడం జరిగింది. ఎల్ఎండి శ్రీనివాస్ గారు ఇలాంటి సేవలతో కూడిన కిరాణా సామాను, రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సేవలతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మా తరఫున, మా యజమాని తరఫున దేవుణ్ణి వేడుకుంటూ, 1 సెకండ్ హ్యాపీ బర్త్డే టు ఎల్ఎండి శ్రీనివాస్ గారు, ఇలాంటి సహాయ సహకారం ఎల్లవేళలా అందించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎల్ఐట్ ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎల్ఐట్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ మరియు గాయత్రి సంస్థల అధినేత అయినటువంటి అల్లంకి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మొదటగా స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో ఒక నెలకు సరిపడా బియ్యం మరియు కిరాణా సామాగ్రితో పాటు ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా మంగపేట గ్రామానికి చెందిన కావ్యాంగనే ఒక దివ్యాంగురాలికి ఒక వారికి మెడిసిన్ నిమిత్తము ఒక 3000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇవే కాకుండా సాయంత్రం కూడా ఇంకా అవసరమైన ఒక నిరుపేదకు ఒక కుటుంబానికి కూడా కిరాణా సామాన్ కూడా మేము పంపిణీ చేయడం పోతున్నాము. ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ఎన్కి శ్రీనివాస్ గారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎల్ఐటి తరఫున, నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా వారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రదర్శించాలని, ఇంకా ఇవే కాకుండా మున్ముందు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు పొంది వారికి మంచి భవిష్యత్తు ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదేవిధంగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా వారి జన్మదినం కానీ వివాహ దినం కానీ సందర్భంగా ఇటువంటి మీరు మా ప్రభుత్వ ప్రాసలో నిర్వహించడం తలపెట్టిన అల్పాహారం మరియు మీల్స్ కార్యక్రమంలో మీరు పాలు పంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పిజెడ్సీ గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, పిజెడ్సీ కంకట శ్రీనివాస్, బెల్లంకొండ జైపాల్ రెడ్డి, రీజియన్ సెక్రటరీ చంద్రగిరి వంశీరాజ్, ఐపీపీ లైశెట్టి భిక్షపతి, పిట్ట వెంకటేష్, సయ్యద్ అతీఫ్ తదితరులు.